1940 నవంబర్ 27వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో జన్మించాడు బ్రూస్లీ. బ్రూస్లీ పుట్టిన కొంతకాలం తర్వాత ఆయన కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్కి వచ్చేశారు. బ్రూస్లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు. ఆయన బ్రూస్లీని కూడా అప్పుడప్పుడు షూటింగ్కి తీసుకెళ్లేవారు. దాంతో బ్రూస్లీకి చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలా నటనతో పాటు బ్రూస్లీ డ్యాన్స్ కూడా నేర్చుకున్నాడు. ఇది ఎలా ఉండగా, అప్పట్లో హాంకాంగ్లో మాఫియాల ముఠాలు గ్యాంగ్లు పాలించేవి. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్లీకి 14 ఏళ్ళు. ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్లీతో గొడవపడి బ్రూస్లీని కొట్టారు. ఆ సంఘటనే బ్రూస్లీని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేలా చేసింది. తనను తాను రక్షించుకోవడం కోసం బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని అనుకున్నాడు. అప్పట్లో కుంగ్ఫూలో నెంబర్ 1 అయినటువంటి ఇప్ మ్యాన్ అనే ఆయన దగ్గర బ్రూస్లీ కుంగ్ఫూ నేర్చుకున్నాడు. స్కూల్లో మరోసారి ఆ గ్యాంగ్ బ్రూస్లీ మీద దాడికి దిగారు. కానీ ఇప్పుడు బ్రూస్లీ ఇంతకు ముందులో కాదు. ఈసారి గొడవలో ఒకటి పళ్ళు ఊడిపోయేలా, మరొకటి చెయ్యి విరిగిపోయేలా బ్రూస్లీ వాళ్ళని చితక్కొట్టాడు. దీంతో ఇంకోసారి బ్రూస్లీ గొడవకు దిగితే జైల్లో పెడతామని పోలీసులు బ్రూస్లీ తండ్రిని హెచ్చరించారు. అయితే ఈ మాఫియా గ్యాంగుల నుండి దూరంగా ఉంచడం కోసం ఆయన తల్లిదండ్రులు 18 ఏళ్ల వయసున్న బ్రూస్లీని కాలిఫోర్నియాలోని తన స్నేహితుల ఇంటికి పంపివేశారు. మళ్ళీ పుట్టిన చోటుకే వచ్చాడు బ్రూస్లీ. మొదట ఒక రెస్టారెంట్లో వెయిటర్గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో ఫిలాసఫీ కోర్సులో జాయిన్ అయ్యాడు. అక్కడ చదువుతో పాటు మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ఆ మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్లీ క్రేజీ పెరిగిపోయింది. ఎంతోమంది స్నేహితులు బ్రూస్లీ దగ్గర కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు. అలా స్నేహితుల కోరిక మేరకు చదువుకుంటూనే 1963లో జన్ ఫ్యాన్ గుంగ్ఫు అనే మార్షల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశాడు. కొంతకాలం తర్వాత తన కాలేజీ స్నేహితురాలు అయినటువంటి లెండా ఎమిరీ అనే ఆమెను ప్రేమించి 1964లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజుల్లోనే బ్రూస్లీ అమెరికాలో తన 2వ స్కూల్ని కూడా స్టార్ట్ చేశాడు. అయితే బ్రూస్లీ ఎదుగుదలను తట్టుకోలేక కొంతమంది కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన మార్షల్ ఆర్ట్ సీక్రెట్స్ని ఇతర దేశాల వాళ్లకు నేర్పుతున్నాడనే కోపంతో కొంతమంది ఆసియన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ బ్రూస్లీకి అడ్డు తగిలేవారు, చంపేస్తామని భయపెట్టేవారు. అయినా బ్రూస్లీ బెదరలేదు. బ్రూస్లీ తనకు తెలిసిన కరాటే, కుంగ్ఫు, బాక్సింగ్ వీటన్నిటినీ కలిపి జీత్ కుండో అనే ఒక కొత్త రకం మార్షల్ ఆర్ట్స్ని కనిపెట్టాడు. ఒకసారి ఎడ్ పార్కర్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో బ్రూస్లీ ఇచ్చిన 1-ఇంచ్ పంచ్ అప్పట్లో ఒక సంచలనం. దాంతో బ్రూస్లీ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదొక్కటే కాదు, ఇక్కడ మీరు చూస్తున్న పొజిషన్ని డ్రాగన్ ఫ్లాగ్ అంటారు. ఇలా బ్రూస్లీ 1/2 గంట సేపు ఉండేవాడు. బ్రూస్లీ ఒక అంగుల నుంచి పనిచేస్తే ఒక మనిషి 5 నుండి 6 మీటర్ల దూరంలో పడేవాడు. అంతేకాదు, చాప్ స్టిక్స్ని ఉపయోగించి గాలిలోకి విసిరిన బియ్యపు గింజలను కూడా పట్టుకోగలిగేవాడు. మీ చేతిలో ఒక కాయిన్ ఉంచుకుని మీ చేతిని మూసేలోపు మీ చేతి నుండి ఆ కాయిన్ని తీసేయగలడు. ఇలా 1-2 ఒక మనిషి చెయ్యలేడు అనుకునే ఎన్నిటినో బ్రూస్లీ చేసి చూపించాడు. '1965లో బ్రూస్లీకి ఒక కొడుకు పుట్టాడు. పేరు బ్రాండన్ బ్రూస్లీ. అయితే బాబు పుట్టిన 1 వారంలోనే బ్రూస్లీ తండ్రిగారు చనిపోయారు. కొంతకాలం తర్వాత బ్రూస్లీకి ద గ్రీన్ హార్నెట్, బ్యాట్మ్యాన్ వంటి షో సిరీస్లో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ షోల తర్వాత చాలామంది హీరోలకి మార్షల్ ఆర్ట్స్ కోచ్గా జాయిన్ అయ్యాడు. 1970లో ఒకసారి వెయిట్ లిఫ్టింగ్ చేస్తుండగా బ్రూస్లీ వెన్నుపాము బాగా దెబ్బతింది. దాంతో డాక్టర్లు బ్రూస్లీ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ చేయలేడు అని నిర్ధారించారు. వాళ్ళు చెప్పింది తప్పు అని నిరూపిస్తూ కొన్ని రోజులకే బ్రూస్లీ మళ్ళీ మార్షల్ ఆర్ట్స్లోకి వచ్చాడు. బ్రూస్లీ ఒక రోజుకి 2000 పంచులు, 1000 కిక్లు, 5 కిలోమీటర్ల పరుగు ఇలా మార్షల్ ఆర్ట్స్ని విపరీతంగా ప్రాక్టీస్ చేసేవాడు. అంతేకాదు, తన కొడుకు బ్రాండన్ లీ కూడా చిన్న వయసు నుండి మార్షల్ ఆర్ట్స్ నేర్పేవాడు. కొంతకాలానికి బ్రూస్లీకి కూతురు కూడా పుట్టింది. తరువాత బ్రూస్లీ హాంకాంగ్కి వెళ్ళిపోయాడు. అక్కడ రేమండ్ చావ్ అనే ఒక నిర్మాతతో పరిచయం ఏర్పడింది. అతనితో కలిసి తీసిన ది బిగ్ బాస్ అనే సినిమా ఆసియాలోని అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.
బ్రూస్లీ సినిమాలో చేసే ఫైట్లు కెమెరాలో కనిపించినంత వేగంగా ఉండేవట. అందుకోసం ఆ సీన్లను స్లో మోషన్లో చేసి చూపించేవారు. అంటే బ్రూస్లీ స్పీడ్ ఎలాంటిదో అర్థమవుతుంది. ది బిగ్ బాస్ హిట్తో బ్రూస్లీ ఇంటర్నేషనల్ స్టార్గా మారాడు. అలా తనకు వచ్చిన స్టార్డంతో సంతృప్తి పడిపోలేదు, మరింత కష్టపడ్డాడు. తర్వాత తీసిన ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ అనే సినిమాలో మొట్టమొదటిసారిగా అంతకుముందు ఏ సినిమాలోనూ చూడని నాన్చాక్ అనే ఒక కొత్త వెపాన్ని చూపించాడు బ్రూస్లీ. మళ్ళీ ఈ సినిమాతో కూడా పాత బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్దలు చేశాడు. ప్రపంచంలోనే గొప్ప యాక్షన్ ఫిలిం స్టార్గా మారాడు. ఆయన తీసిన వే ఆఫ్ ద డ్రాగన్ అనే సినిమాకి బ్రూస్లీయే రైటర్, కొరియోగ్రాఫర్, ప్రొడ్యూసర్, హీరో, ఫైట్ మాస్టర్, డైరెక్టర్గా పనిచేశాడు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. తర్వాత వార్నర్ బ్రదర్స్తో కలిసి ఎంటర్ ద డ్రాగన్ అనే సినిమా తీశాడు. ఇది రిలీజ్ అవ్వడానికి కొద్ది రోజులు ఉంది అనగా బ్రూస్లీ తన తర్వాత సినిమా గేమ్ ఆఫ్ డెత్ అనే సినిమా గురించి ఆ సినిమాలోని హీరోయిన్ అయినటువంటి బెట్టీ టింగ్ ఇంట్లో చర్చిస్తూ ఉండగా బ్రూస్లీకి విపరీతమైన తలనొప్పి వచ్చింది. దాంతో బెట్టీ బ్రూస్లీకి యాక్వాజేసిక్ అనే ట్యాబ్లెట్ని ఇచ్చింది. అది వేసుకుని బ్రూస్లీ ఒక గదిలోకి వెళ్ళి నిద్రపోయాడు. అంతే, మళ్ళీ ఇంకా లేవలేదు. ఎంతసేపటికి లేవకపోవడంతో హాంకాంగ్లోని బాప్టిస్ట్ హాస్పిటల్కి తరలించారు. కానీ లాభం లేదు. 1973 జూలై 20వ తేదీన తనకు 32 వయసులో బ్రూస్లీ కన్ను మూశాడు. ప్రపంచాన్నంతా కుదిపేసిన వార్త అది. ఆయన ఎంతో కష్టపడి తీసిన ఆయన కెరీర్లోనే అతిపెద్ద సినిమా అయినటువంటి ఎంటర్ ద డ్రాగన్ సినిమా రిలీజ్ అవ్వడానికి ఒక వారం ముందుగానే ఆయన మరణించారు. బ్రూస్లీ చనిపోవడానికి కారణం సెరిబ్రల్ ఎడీమా అని, అంటే తలనొప్పి తగ్గడానికి ఆయన వేసుకున్న యాక్వాజెసిక్ ట్యాబ్లెట్ వికటించడంతో మెదడులో నీరు చేరి మెదడు వాపుకు గురవడంతో ఆయన చనిపోయాడని డాక్టర్లు తేల్చారు. అయితే బ్రూస్లీ మరణం వెనకాల ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. బ్రూస్లీ మీద కోపంతో ఉన్న హాంకాంగ్ గ్యాంగులు కానీ, చైనా మార్షల్ ఆర్ట్స్ సీక్రెట్స్ని ప్రపంచమంతటికీ చెప్పడనే కోపంతో కొంతమంది ఆసియన్ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్స్ కానీ, చాలా తక్కువ సమయంలోనే ఎంతో పేరుని సంపాదించుకున్నాడనే అసూయతో సినీ పరిశ్రమలోనే కొంతమంది మాఫియాతో చేతులు కలిపి బ్రూస్లీని చంపించి ఉంటారని ఎన్నో అనుమానాలున్నాయి. కానీ బ్రూస్లీ మరణానికి మాత్రం సెరిబ్రల్ ఎడీమానే కారణమని సైంటిఫిక్ మెడికల్ ఎవిడెన్స్లో తేలింది. బ్రూస్లీ అంత్యక్రియలు జరుగుతున్న సమయం అది. హాంకాంగ్ రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి. కొన్ని వేల మంది జనం ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బ్రూస్లీ కేవలం ఫైటర్ మాత్రమే కాదు, గొప్ప ఫిలాసఫర్ కూడా. తూర్పు మరియు పశ్చిమ దేశాల మధ్య సంస్కృతి సంప్రదాయాలను కలిపిన మొట్టమొదటి హీరో అతను. ఆయనకు ఉన్న ఫ్యాషన్ మరియు టాలెంట్ ఆయన్ని గ్రేట్ యాక్షన్ ఫిలిం స్టార్గా మార్చాయి. ఇన్ని సంవత్సరాలు గడిచినా మళ్ళీ అలాంటి వీరుడు నటుడు రాలేదు. బ్రూస్లీ మరణం ఒక మిస్టరీనే కావచ్చు, కానీ ఆయన జీవితం మాత్రం ఎప్పటికీ చెరిగిపోని ఒక హిస్టరీ. అందుకే టైమ్స్ మ్యాగజైన్ బ్రూస్లీని 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో ఒకరిగా చేర్చింది. కేవలం బ్రూస్లీని ఆదర్శంగా తీసుకుని కరాటే, కుంగ్ఫూ నేర్చుకున్న యువకులు ఎంతోమంది ఉన్నారు. ఆయన చనిపోయి ఇన్ని ఏళ్ళు గడుస్తున్నా ఆయన చేసిన ఫైట్లు, చెప్పిన ఫిలాసఫీలు, నేర్పిన విద్యలని ఇప్పటికీ లోకం గుర్తుపెట్టుకుంది. అంత చిన్న వయసులోనే ప్రపంచంలో చెరగని ముద్ర వేసుకున్న బ్రూస్లీ జీవితం మనందరికీ ఆదర్శం.